ఇదిగో కాఫీ తీసుకో. మొన్నటి నుండి గమనిస్తున్నాను, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఆలోచించేటప్పుడు మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఏంటి కథ? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ గురించి, నా కాబోయే వాడి గురించి, నా మొగుడు గురించి. నీకేమైనా అబ్జెక్షనా? బాగా పొగుడుతూ ఉన్నావు. కాదు, ఇంకొక మాట చెప్పు. నన్ను చూస్తుంటే భయంగా లేదా నీకు? ఫస్ట్ టైం నీ మొహం చూసినప్పుడు నిజంగానే జడుసుకున్నాను. కాస్తో కూస్తో తెల్లగా ఉన్నవి ఆ పళ్ళే. అవి పటపటా కొరికితే ఊడిపోతాయి. వెళ్ళు. చెప్తా నీ సంగతి. చెప్పావులే, పో. నా లైఫ్లో ఎవరైనా బెస్ట్ అని ఒకరున్నారంటే అది రాణానే. రాణా రాకతో నా లైఫ్లో అన్నీ బెస్ట్గానే ఉంటాయనుకున్నాను. కానీ నా లైఫ్లో ఒక వరస్ట్ని కూడా కలవాల్సి వస్తుందని అనుకోలేదు. ఆ వరస్ట్ పేరు రాజీవ్. ఇక్కడున్న అందర్ ల్యాండ్ ఇష్యూలు క్లియర్ అయిపోయినట్టేగా? అందరూ ఇచ్చేసినట్టేగా? అందరూ ఓకే సార్, ఒక్కరు తప్ప. ఒక్కరు తప్పనా? ఎవరిది? ఏంటి ప్రాబ్లం సార్? అటు చూడండి. ఆ ల్యాండ్ కూడా ఓకే అయితే మన ప్లాన్ ప్రకారం మన కన్స్ట్రక్షన్ పక్కాగా ఉంటుంది సార్. మరి అది ఓకే చేయకుండా నాకు చెప్తావేంటి? ఓకే చేయించు సార్. ఎన్నో రకాలుగా ట్రై చేసి చూసాం కానీ ఒప్పుకోవడం లేదు. ఏయ్, ఏంటి ప్రాబ్లం? ఆఫ్టర్ ఆల్ అనాథాశ్రమం ఖాళీ చేయించలేకపోతున్నారా? ఓనర్తో మాట్లాడండి. అద్దెకుండే అనాథ శరణాలయానికి ఎంత బిల్డప్? అది రెంటది కాదు సార్. ఆశ్రమాన్ని రన్ చేస్తున్నది ఆ ల్యాండ్ ఓనరే. ఎవడాడు? వాడు కాదు సార్, అమ్మాయి. అమ్మాయా? అవును సార్, పేరు సంయుక్త. చాలా మొండిగటం. Quite interesting. పద వెంటనే సంయుక్తం చూద్దాం. ఓకే సార్.